సాగు చట్టాలకు తాత్కాలిక బ్రేక్. 1.5 ఏళ్ల పాటు సాగు చట్టాలను తాత్కాలికంగా పక్కన పెడతామని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో ఈ మేరకు ప్రమాణ పత్రం సమర్పిస్తామన్నది. దీనిపై రైతు సంఘాలు ఆలోచించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పాయి. పొరుగుకు సహకారం. పొరుగు దేశాలకు సహకారం అందిస్తూ భూటాన్, మాల్దీవులకు భారత్ కోవిడ్-19 టీకాలను పంపింది. భారత్ నుంచి టీకాలు పొందిన తొలి దేశాలుగా ఇవి నిలిచాయి. భారత్ ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపాయి. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి మృతి. కరోనా వ్యాక్సినేషన్ మూడో రోజే ఒకరు మృతి చెందారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 108 అంబులెన్స్ డ్రైవర్ టీకా వేయించుకున్న అనంతరం ఉన్నట్టుండి మరణించారు. రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి. ఏపీకి హక్కుగా దక్కిన వాటా జలాలు వినియోగించుకుని పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరించడానికి రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టామని జలవనరుల శాఖ అధికారులు సిడబ్ల్యూసీ చైర్మన్ కు తెలిపారు. అధికారులు విశదీకరించిన అంశాలతో చైర్మన్ ఏకీభవించారు. 9260 వాహనాలతో రేషన్ బియ్యం డోర్ డెలివరీ. ఏపీలో మరో సువర్ణాధ్యాయం మొదలైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో తొలిసారిగా ఇంటికే బియ్యాన్ని డెలివరీ చేసే నూతన విధానానికి నేడు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడుతున్నారు. 22,000కు పైగా ఉచిత బోర్లు. మార్చి నెలాఖరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జలకళ ద్వారా 22,400 ఉచిత బోర్లు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 13 జిల్లాల డ్వామా పీడీలతో సమావేశం జరిపి లక్ష్యాలను నిర్దేశించారు. మంత్రి హరీష్ మానవీయత. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఆటో కార్మిక సహకార పరపతి సంఘం ఏర్పాటు చేశారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నిధులు వచ్చే అవకాశం లేకపోవడంతో తన సొంత ఇంటిని తనఖా పెట్టి 45 లక్షల అప్పు తీసుకుని సంఘంలో జమ చేశారు. అకాడమిక్ క్యాలెండర్ సిద్ధం. తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్పై కసరత్తు చేస్తోంది. వార్షిక పరీక్షలు మే 3 నుండి నిర్వహించాలని భావిస్తోంది. దిగొచ్చిన వాట్సాప్. కొత్త గోప్యతా విధానాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్రం రాసిన లేఖకు వాట్సాప్ స్పందించింది. కొత్త విధానంతో ఎలాంటి డేటాను ఫేస్బుక్తో పంచుకోమని, వ్యక్తిగత గోప్యతకు హాని కలగదని వివరణ ఇచ్చింది. రైతుల మ్యారేజ్ బ్యూరో. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన రైతు కేతిరెడ్డి అంజిరెడ్డి రైతుల కోసం ప్రత్యేక మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశారు. వ్యవసాయం చేస్తున్న వారిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడే యువతులు తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు.